సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న ప్రధాన ఆలయాన్ని జస్టిస్ ఎన్వి రమణ సందర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్న సీజీఐ దంపతులకు కొండపై కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పోలీస్ బృందాల నుంచి ప్రధాన న్యాయమూర్తి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. దర్శనం తరువాత రమణ దంపతులు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనులను వీక్షించారు. ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు ఆలయ నగరిని సందర్సించారు. ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆలయ కళావైభవాన్ని సీజీఐ దంపతులకు వివరించారు. యాదాద్రిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు, యాడా అధికారులు సీజీఐ ఎన్వి రమణకు వివరించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆలయ ఉద్ఘాటన జరగనుంది. ఆలయ నిర్మాణానికి వినియోగించిన కృష్ణశిలలు అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న శిల్పకళా సౌందర్యం మంత్రముగ్ధులను చేసేలా పనులు జరుగుతున్నాయి. వెలుగులు జిలుగులు వెదజల్లేలా ప్రత్యేకంగా లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ పర్యటన నేపథ్యంలో అధికారులు 2 రోజులుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన బృందాలు కొండపైన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి.